సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కాల్వ శ్రీరంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా జాతర కమిటీకి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని హుసేన్ మియా వాగు ఒడ్డున నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను తహసీల్దార్ జాహిద్ పాషాతో పాటు ఎంపీపీ నూనెటి సంపత్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు. జాతర జరిగే స్థలాన్ని పరిశీలించి తాగునీరు విద్యుత్ దీపాల ఏర్పాటు రహదారి మరమ్మత్తు పనుల ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో ఏర్పాటు చేసే వసతులను కమిటీని అడిగి తెలుసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా పెగడపల్లి గ్రామానికి వచ్చిన ఎస్ఐ ఓంకార్ యాదవ్ను మాజీ సర్పంచ్ ఆరేళ్లు సుజాత రమేష్తో పాటు గ్రామస్తులు శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జాహిద్ పాషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభమై 24 వరకు కొనసాగుతుందని, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీరు విద్యుత్ వైద్య తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులు జాతర కమిటీకి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, తహసీల్దార్ జాహిద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, ఆర్ఎల్ రమేష్, సుముఖ మల్లారెడ్డి, జంగ సుఖేందర్రెడ్డి, అయితే శ్రీనివాస్, చలిగంటి రామచంద్రం, నక్కల కొమరయ్య, నాగుల నారాయణ, గోపుగోని శ్రీకాంత్, నక్కలగిరి, జంగ తిరుపతిరెడ్డి, జంగ రమణారెడ్డి, గోపుగోని రాజయ్య, జంగ శ్రీనివాసరెడ్డి, కొండరాజు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ దాని గురించి పరిశీలించడానికి వచ్చినాం. కానీ ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసిన సర్పంచ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన ఈ కార్యక్రమము 21, 22, 23 రోజులు మన భక్తులు వస్తారు. ఆ భక్తులకు అన్ని సౌకర్యం కల్పించాలని ఇక్కడ స్థానిక మన సర్పంచ్ గారికి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఎలక్ట్రిసిటీ గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మన కనెక్షన్స్ బోర్డ్స్ మాత్రము ఏర్పాటు చేయాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకా నీటి సౌకర్యం కూడా అన్నీ మనం చూసుకోవాలని వీళ్ళకి, భక్తులు వచ్చిన వాళ్ళకు పూజేసుకొని వెళ్ళడానికి టైం వరకు ఇక్కడ అంత విజయవంతంగా చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా సమ్మక్క సారక్క పెగడపల్లికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.